అందరూ సంతోషంగా ఉన్నారంటున్నాడు జగన్. అబద్ధ సార్ అబద్ధ చెప్పినాడు. ఆయన వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి ఇల్లు రాసి ఉండేది, ఒక్కరన్నా రాసి ఇచ్చుంటే. సారు చెప్తే రాసేకి ఎంత శ్రద్ధలు పక్కన ఉండే వాళ్ళకి. సారే తగ్గ దొంగ. ఈసారి నువ్వు ఆలోచించాల్సింది ఏమంటే, ఈ వయసులో అందరికి ఓట్లు వేసినావు, ఎలక్షన్స్ అప్పుడు నీకే ఫోన్ వస్తానంటుంది. 500 రూపాయలు ఇచ్చినాడు కదా మత్తు అన్నిటి వచ్చి వేసినాం కదా. ఈ 4-5 సంవత్సరాలు మనకు రోడ్లు ఎట్లుంది చూడు, లైట్లు ఉన్నాయా చూడు, మనకి ఇల్లు లేదు చూడు కదా. ఈసారి మళ్ళీ వేసినావు ఇన్ని రోజులు నేను చెప్పేది, నువ్వు చెప్పేది అంతా కరెక్టే, నీ బాధ అంతా కరెక్టే. బాధ కాదు మామాక, డబ్బు వస్తుంది 50,000 వేసినారని చెప్పినారు. దాంతో డబ్బు బళ్ళ బిడ్డకి మేము పేదవాళ్ళం అని రాపించుకున్నాం, పెళ్లి కానికలు ఇవ్వమని రాసుకున్నారు. అదిగో ఈ పొద్దు రేపు బటన్ నొక్కలా, బటన్ నొక్కినారా నా తలకాయ నొక్కినారు. ఆటో 10,000 అంటాడు, ఆడైన ట్రాఫిక్ పోలీస్ 10,000 కూడా లాక్కునేస్తా లాక్కునా వాళ్ళ బరగలు పోసుకొని కొడు మంచదు మా. మేము ఎట్టున్నావా పంపు లేకుండా పలిచినాడు పాప ఆయన, ఆయన బిడ్డలు స్థలం ఉండాలా, బోర్డులో బయట వారగా చేసుకుని వాళ్ళు మాకు ఇచ్చాడు అది స్థలం, ఇల్లు లేక అంత బాధపడుతున్నా, మాకెంత బాధపడుతున్నాను. నీ పేరు ఏం పేరవ్వా? గురవమ్మవ్వ. మాకు ఓటేసి గెలిపించిన 3 నెలలు నీకు, 3 నెలలు 4 నెలలు నీకు ఇల్లు కట్టించకపోతే మమ్మల్ని చట్టు పట్టుకుని అడుగు. ఇంకోటి చెప్తా నేను, వాళ్ళకి ఓటికి డబ్బులు ఏం, మేము వాళ్ళు 1,000 ఇస్తారు లేకపోతే 5,000 ఇస్తాడు మధుసూదన్ రెడ్డి, వేసావంటే మన జీవితం సర్వనాశనం చేస్తాడు. మేమైతే డబ్బులు ఏం, నువ్వు ఓటేస్తే నీకు ఎందుకు ఇల్లు ఇవ్వలేదని నువ్వు వచ్చి షర్టు పట్టుకొని అడగచ్చు. అర్థమైందా? వస్తాడు ఈసారి ఆయనకు వస్తే భోగి పండుగ ఉండదు, చూస్తా ఉండు మా బాధితో ఆయన భోగి పండుగ ఉండదు. ఏమన్నా అనుకో, ఏమి మన పెద్దోళ్ళకి వచ్చినావు, ఈ మాది అడగం చేద్దాం అనుకోబాకండి. హక్కు ఉంది అడిగే హక్కు, ఓటేసిందానికి అడిగే హక్కు అనుకుంటారా? పాప బిల్లు రాసి ముందా ఆయన అన్నాడా? సమయానికి మాట్లాడతాడు, మాట్లాడినారా? ఇప్పుడు ఆయన అడగవల్లా ఉంచుకోవాలట, చూస్తా ఉండు. మా ఊళ్ళో కట్టాలంటే ఒక మనిషి కాదు అడిగినాను ఆయన, అడగాల నువ్వు అడిగేదంతా కరెక్టే. అందరికి ఇలానే ప్రశ్న చట్టం రావాలా, ఓటేసా కాబట్టి నీకు అడిగే హక్కు ఉంది, ఈసారి మార్పు రావాలవ్వా సరేనా? మన ప్రజల సమస్యలు తీర్చడానికి ఈయన వచ్చాడు. ఈయన సినిమా చేసుకుంటే ఒక సినిమాకి 100 కోట్లు వస్తుంది, అయినా మన కోసము ఇప్పుడు చనిపోయారు కదా కౌలు రైతులు, వాళ్ళందరికీ ఇప్పుడే ఇంకా గెలవలేదు ఆయన, సీఎం గల ఎమ్మెల్యే కూడా కాలా. చనిపోయిన ప్రతి కౌలు రైతుకి ఇంటికి 100,000 రూపాయలు ఇస్తున్నాడు. జగన్ ఏమిచ్చాడు? పిల్లికి కూడా భిక్షం పెట్టలా, ఎక్కడ రైతులు చనిపోయారు తెలుసు కదా ఈసారి. అందుకే ఈ దీనికి వేయాల గాజు గ్లాసు, గ్లాసు ఇది మన గుర్తు. మంచి రోజులు వస్తాయి, ప్రభుత్వం మారుతుంది, మన ప్రభుత్వం వస్తుంది 4 నెలల్లో, నీ ఆశీర్వాదం సరేనా? సరే పోయిస్తాం. మధుసూదన్ రెడ్డి వస్తే దీపావళి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు.